హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఆల్రెడీ మీరు అందరు తమ్నైల్ చూసే ఉన్నారు కదా. సో మేమైతే ఇప్పుడు ఒక రిసార్ట్కి వెళ్తున్నాం. ఆ రిసార్ట్ వచ్చి సిజల్స్ వరల్డ్ అడ్వెంచర్ పార్క్ అన్నమాట. మాకు అది 2 అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బాక్స్ తీసుకువెళ్ళిపోదాం మళ్ళీ బయట ఫుడ్ ఎందుకు అని చెప్పి నేనైతే ఇంకా ఎగ్ బిర్యానీ చేస్తున్నా ఇక్కడ. సో మాకు చెక్ఇన్ వచ్చి 2 o'clock అండి, ఆఫ్టర్నూన్ 2 o'clock. మేమైతే ఒక 2.5 hours ముందే ఇంటికాడ నుంచి స్టార్ట్ అవ్వాలి, కొంచెం ట్రాఫిక్ అది కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మేము వెళ్ళింది మట్టుకి వీక్ ఆఫ్లో కాదండి, వీక్ డేస్లోనే వెళ్ళాము. మండే అండ్ ట్యూస్డే వెళ్ళాము మేము ఆ 2 days. ఎందుకంటే వీక్ ఆఫ్కి వీక్ డేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సాటర్డే సండే ఏంటి అంటే ఎక్కువ మంది జనం ఉంటారు అండ్ ప్రైజెస్ కూడా కొంచెం హైగా ఉంటుంది. ఇంకా నార్మల్ డేస్లో ఏంటంటే ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో సాటర్డే సండే ఏంటంటే జనం ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా వీక్ ఆఫ్ సాటర్డే సండే. సో అందుకనే ప్రైజెస్ హైలో ఉంటుంది. సో నార్మల్ డేస్లో అంటే కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గుతాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది జనం ఉండడం వల్ల ఏంటంటే మనం అనేది ఎక్కువ ఎంజాయ్ చేయలేము. అది నా పర్సనల్ ఫీలింగ్. నేను చాలాసార్లు ఫేస్ చేశాను అది. ఎక్కువ మంది జనం అది ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం. ఒక ప్లేస్కి వెళ్ళేసరికి అసలు ఫ్రీడమ్ ఉండదు. చిన్న చిన్న రిసార్ట్స్ కదండి, రిసార్ట్స్ అంటే ఏమి పెద్ద 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 ప్లేసెస్ ఏమి ఉండవు, చాలా చిన్న చిన్న రిసార్ట్స్ ఉంటాయి కదా రిసార్ట్స్ అన్నీ కూడా. సో అందుకని ఏంటంటే ఎక్కువ మంది జనం ఉండడం వల్ల మనకి కంఫర్టబుల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ మంది ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనం ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట ఇదేనైనా సరే. సో మేమైతే అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ సాటర్డే సండే కాకుండా నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకోవడానికి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ నాకు కుకింగ్ చేసేటప్పుడు ఒక భయం ఉంటుంది, ఏంటి అంటే టేస్ట్ ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా, తినగలుగుతారా లేదా అని చెప్పి చాలా భయం వేస్తుంది. అంతెందుకు ఆ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ కొంచెం భయపడుతున్నాను ఎలా వచ్చింది, నేను తినగలనా లేదా అని చెప్పి. అండ్ పర్వాలేదు, ఈ మధ్య నేను కుకింగ్ చాలా బాగా చేస్తున్నాను అండ్ మా హస్బెండ్ అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎగ్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా సరే మనం వండితే ఇంకొకరికి పెడుతున్నాము అంటే వాళ్ళు తిని బాగుంది అని చెప్తే మనకు అదొక సాటిస్ఫై కదా గర్ల్స్కి. మేమైతే 11:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి అండ్ కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది అండ్ 2 hours ఇలాగ జర్నీ పడుతుంది కదా. ఇక్కడ మేము రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదిగో ఇది మెయిన్ గేట్ ఎంట్రెన్స్. సో నాకు తెలిసి అయితే ఎవరూ లేరని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది మా రూమ్. ఇక్కడ రూమ్స్ ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ప్రెజెంట్ మేము తీసుకున్నది మట్టికి టెంట్ హౌస్ అండి. సో టెంట్ హౌస్ కాకుండా కూడా కాటేజ్ అని, ఇగ్లూ హౌస్ అని, ట్రీ హౌస్ అని అలా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.
అండ్ ఇది వచ్చి ఓపెన్ బాల్కనీ అండి. ఒక్క విషయం ఏం చెప్పాలి అంటే ఆ రిసార్ట్ అంతా ఇంకా మా ముగ్గురిదే, ఎందుకంటే ఎవ్వరూ లేరు అసలు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా మేము వెళ్ళేసరికి వాళ్ళు చెక్అవుట్ అయిపోతున్నారు, ఎందుకంటే సాటర్డే సండే అయితే ఎక్కువ ఉంటారని చెప్పాను కదా. సో మేము వెళ్ళింది మండే, అందుకని ఎవ్వరూ లేరు, ఇంకా మాదే మాట రాజ్యం అంతా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ల్యాండ్ లైన్ ఉంది కదా, యాక్చువల్గా ఇప్పుడు పిల్లలందరికీ ఆల్మోస్ట్ సెల్ ఫోన్స్ బాగా తెలుసు కానీ ల్యాండ్ లైన్స్ తెలియదు కదా. సో వీడు కూడా ఫస్ట్ టైం అండి ల్యాండ్ లైన్ చూడడం. సో నేనేమనుకున్నాను అంటే వాడికి అది ఏంటో తెలియలేదేమో అని అనుకున్నాను, కానీ తీసి బోలో బోలో అంటున్నాడు. సో వీళ్ళైతే టూ స్మార్ట్ అని అర్థమైపోయింది. అసలు వాడు ఫస్ట్ టైం చూడడం, ఏదో తెలిసినట్టే ఫోన్ లిఫ్ట్ చేసి బోలో హలో అంటున్నాడు. ఇంకా మేమైతే బయటకు వచ్చామండి. ఇక్కడ ఎలా అంటే టైమింగ్ మొత్తం అంతా 4:30 నుంచి 6:30 వరకు యాక్టివిటీస్ జరుగుతాయి, అంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఈవినింగ్ టైం అయితే ఇంకా యాక్టివిటీస్ ఏం చేయడు, ఎందుకంటే ఏం కనిపించదు కదా. అది ఇంకోటి ఏంటంటే హిల్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి కొంచెం చీకట పడుతుంది అంటేనే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తాడు. దాని తర్వాత ఒక 1 hour 1.5 hour అనేది స్నాక్ ఇస్తాడు అనమాట. తర్వాత 8:00 ఆ టైం నుంచి మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర యాక్టివిటీస్ అనేవి రైన్ డ్యాన్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారండి, నేను బాబు అయితే కింద ఉన్నాము. అండ్ నాకైతే చూడడానికి చాలా భయం వేసింది. తను వెళ్ళిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏంటి నాతో చెప్తారు కదా. సో తర్వాత నేను వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు ఎంత బాగుందో తెలుసా, అసలు చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే నేను వెళ్ళను అంటే చాలా పుషప్ చేశారు నన్ను, లేదు వెళ్ళి ట్రై చేయి అని చెప్పి. నిజంగా తను అంత ఫోర్స్ చేశారు కాబట్టి నేను వెళ్ళాను, లేకపోతే కనుక నేను అసలు వెళ్ళేదనే కాదు. నాకు చాలా భయం అండి. ఇంకా ఇది నేను నాకైతే వాడికి చాలా ఎగ్జాక్ట్గా అనిపించింది పైకి వెళ్ళేసరికి. అండ్ నేనైతే కనుక వద్దు నేను వచ్చేస్తాను అంటున్నాను, తనైతే లేదు కాసేపు ఒక 10 or 15 minutes ఆగి అప్పుడు వెళ్ళు అని అన్నారు. ఎందుకంటే నన్ను కింద నుంచి పైకి స్టెప్తో వెళ్తాం కదండి, చాలా హైట్ ఉంది, అది చూడడానికి అంత తక్కువలో అనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది. సో కాళ్ళు అవి లాగేసినాయన్నమాట బాగా. సో కాసేపు కూర్చుని అప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో ఆ రోప్ నుంచి వెళ్తున్నాం కదా, అదొక్కటి కొంచెం భయం వేసింది. మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయితే నేను ఎలా రావాలి అని చెప్పి, కానీ ఏం లేదు ఎందుకంటే అది కొంచెం పైనుంచి కిందకి స్లైడ్లా ఉంటుంది కదా, సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అండ్ అక్కడి నుంచి వాక్ చేసిన తర్వాత ఇక్కడ సైక్లింగ్ ఉందన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, సైకిల్కి టైర్ లేదు, జస్ట్ ఓన్లీ రాడ్ ఉంది. సో దాన్ని ఏమంటారు ఆ వైర్ మీద పెట్టడం వల్ల ఏంటంటే నువ్వు తొక్కుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటి చాలా పెయిన్ వస్తాయండి కాళ్ళు అయితే, ఇంకొకటి ఏమంటారు మధ్యలో ఆగితే కనుక అది కొంచెం బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసావో ఎండ్ పాయింట్కి వెళ్ళే వరకు మటుకి ఫోర్స్గా తొక్కాలి తప్ప ఆగకూడదు. ఈ సైక్లింగ్ మటుకు నేను 2 times చేశానండి, నాకు బాగా నచ్చింది. ఆ 2 times చేయడానికి రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ వీడియో తీయలేదంట, అయ్యో మళ్ళీ నువ్వు రా అని అన్నారు. నాకైతే మళ్ళీ కోపం వచ్చింది, ఎందుకంటే ఒక్కసారి వెళ్ళడమే చాలా కష్టం, బాగా పెయిన్ వచ్చింది. సో అదే నెక్స్ట్ కూడా మళ్ళీ అట్నుంచి రావాలన్న మటుకి లెగ్స్ అయితే మటుకి చాలా పెయిన్ వచ్చాయండి. అండ్ ఇంకోటి వచ్చి మేము ఇంకా గోకట్కి వెళ్ళాము ఇక్కడ. సో ఇది ఎలా అంటే ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ కాదండి, సో దీనికైతే మనం పే చేయాలి. ఎలా అంటే 3 rounds అనుకుంటాం, మేబీ 3 rounds 300 or 250 నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అది కూడా ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ఒక రేటు, అంటే రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకి ఒక రేటు, అండ్ అవుటర్స్ నార్మల్గా వస్తారు కదా రైడ్ చేయడానికి వాళ్ళకి సెపరేట్ రేట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం అది చేయడం. ఫస్ట్ నేనైతే ఒక రౌండ్ వేసి నాకు ఓకే అనిపించిన తర్వాత నేను బాబుని తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా. సో బ్రేక్ ఏది ఎక్సలరేటర్ ఏది అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, సో రైట్ ఏది లెఫ్ట్ ఏది అని. సో అది నాకు ఓకే అయిన తర్వాత నేను వాడిని తీసుకున్నాను, అండ్ బాగుంది. నేను ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ అయితే అడ్వెంచర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి మాకు స్నాక్ అండి పకోడీ, ఇది ఏంటో నాకు తెలీదు మర్మరాలతో ఉంది, అండ్ కాఫీ. మా బాబుకి అయితే కనుక బ్రెడ్ తీసుకున్నాను.
ఇంకా టిఫిన్స్ అది చేసిన తర్వాత ఇంకా వీడితో ఆడుకున్నమాట. బాగా ఎంజాయ్ చేశాడండి వాడు కూడా. ఎలా అంటే మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నార్మల్గా అయితే ఎక్కువ మంది ఉంటే కనుక ఆ పిల్లలు ఏదైతే ఆడుకుంటూ ఉంటారో వీళ్ళు కూడా అదే ఆడుకుంటాక వెళ్తారు కదా ఆల్మోస్ట్. ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేకుండా వాడికి ఏది కావాలంటే అది మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. వాడితో పాటు నేను కూడా అలాగే ఆడుకున్నాను. అండ్ నేను ఆడుకుంటు నేను కూడా వాడితో పాటు ఆడుతుంటే నేను ఇంకా రాను అంటే కూడా వాడు నాకు చేయి పట్టుకుని తీసుకెళ్ళి మరి ఆ ఉయ్యాలు అన్నీ వాడే ఎక్కిస్తూ ఉన్నాడు నన్ను. ఇదంతా వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర అండి. అండ్ ఇప్పటికే వీడియో అయితే కనుక లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను నేను. సో దీని కంటిన్యూషన్ వీడియో అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.